ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్కవరం జలాశయంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ ఫ్రీ కోర్ట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 3వ ద్వీపాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ ఫ్రీ కోర్ట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 3వ ద్వీపాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ దివాకర, టీఎస్ ఎస్పీ శవరీష్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణం ఉంది, వాటర్ సోర్స్ ఎక్కడ చూసినా మీకు కూడా, అటు రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అటు గోదావరి, ఇట్లా ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీ కూడా, అంటే నీళ్లలో తేలియాడేటట్టుగా కూడా ఉన్నాయి. ఈ రోజు కాటేజెస్ కూడా ఇప్పటికీ 2 ఐలాండ్స్ ఉంటాయి. ఇప్పుడు 3వది కోర్ట్స్ వారు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.